కల్కి సినిమా భయ్యా, ఇది హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళు చూడాలి. ఈ బుజ్జిని చూసి ఇంకొక బజ్జిని తయారు చేయాలని చెప్పేసి నా రిక్వెస్ట్. ఇందులో ప్రభాస్ గారి కంటే 100 రెట్లు అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాకు న్యాయం చేసింది అని చెప్పేసి నా వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆయనకు మాత్రం దండం పెట్టాలి, అమితాబ్ బచ్చన్ గారికి దండం, ప్రభాస్ గారికి కాదు. ఎందుకంటే బాహుబలిలో చేసినంత అంటే ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఆయన చేసిండు అనుకో, నాకేం సంబంధం లేదు. అయితే ఈ సినిమా మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది భయ్య. ఈ స్టోరీ కథ అనేది క్లారిటీ లేదు. మహాభారతమా కురుక్షేత్రమా కలియుగమా అనేది క్లారిటీ లేదు. నేనేమనుకున్నానంటే ఇందులో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. ఆ స్టార్లు ఉంటే రాజమౌళి గారు ఆ స్టార్లను పెట్టి చూస్తే వెళ్ళిపోవాలి. అట్లా రోమాలు లెక్కపరుస్తాయంటారు చూడు, అట్లా లేవాలి, ఏది లేవాలి, అన్నీ పనుకుంటాయి. బాగాలేదు అనట్లే. నాలాంటి వాళ్లకు ఒకసారి చూసి అర్థం కాదు, నాలాంటి వాళ్ళు 4 సార్లు చూడాలి. సాఫ్ట్వేర్లకు అయితే 1 సార్ అర్థమవుతుంది అంటున్నా. అర్థం కాదు కాలేదన్న దానికి బాగలేదన్న దానికి తేడా ఉంటుంది. అది చెప్పండి, స్టోరీ చెప్ప, మన మిత్రుడు అడుగుతున్నాడు. అయితే పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్లు కదా. నీ అమ్మ ఈ బాహుబలి అనేది ఈ కల్కి అనే అరేబియా సముద్రం కింద కొట్టుకొని పోతుందని ఆయన, ఇది పెద్ద సునామీ, కల్కి సునామీ, ఇంత పెద్ద స్టార్లు ఉన్నారు కొట్టుకొని పోతుంది అని చెప్పేసి ఎక్కడనో ఆలోచించిన నేను. కానీ వచ్చేసి ఈ కల్కి వచ్చేసి బాహుబలి, నేను ఒక బాహుబలి సినిమా వచ్చేసి అలలు వచ్చేసి నా కాళ్ళు దడిపేసిపోయింది. హిందూ సంప్రదాయంలో మనం గుడికి పోతే కాళ్ళు దడుపుకొని పోయి దండం పెడతాం. ఇప్పుడు నేను ఒక బాహుబలి సినిమా, ఆ కల్కి సినిమా వచ్చేసి కాళ్ళు దడిపేసిపోయింది తప్ప నన్ను కొట్టుకొని పోలే. ఎండింగ్లో బాగుంది, ఎండింగ్లో బాగుంది. స్టార్టింగ్ మాత్రం అమితాబ్ బచ్చన్ గారి ఎండింగ్లో బాగుంది. ఈ కమలాసంత్ గారి అయితే ఇంక ఎట్నో ఇట తపస్సు పెట్టారు, రజనీకాంత్ గారు తపస్సు చేస్తారు కదా, అట్లా తపస్సు పెట్టారు, లేచిండి అది ఇది పట్టుకున్నాడు, అది క్లోజ్ అయిపోయింది. అట్లా కొంచెం ప్రాబ్లం ఉంది భయ్య, అది అందుకనే నేనంటే నాకు అర్థం కావట్లేదు కదా. అందుగురించి వాళ్ళు చూస్తే థియేటర్ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే డైలాగ్లే ముందుండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం ముందలుంది, డైలాగ్ వెనక ఉంది, ఇంపడతలే సార్. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తము అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్లు ఇంపడతలే, అది కొంచెం ప్రాబ్లం ఉంది. మరి టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, అది వాళ్ళకే సాఫ్ట్వేర్ వాళ్ళకైతేనే తెలుస్తుంది, మనకు తెలియదు సాఫ్ట్వేర్ కాదు. ఈ థియేటర్ ప్రాబ్లమా లేకపోతే ఎడిటింగ్ ప్రాబ్లమా లేకపోతే డైరెక్టర్ గారి ప్రాబ్లమా ఎవరి ప్రాబ్లం అనేది మనకు తెలియదు. నేను ఏ రేటింగ్ చేయను భయ్య, నాకు బయటకు పోతే చెప్తానేమో చెప్పాను. నేను రేటింగ్ చెప్తానేమో సినిమా పోయిన వాళ్ళు నా మీద ఒక నమ్మకం ఉంటుంది పబ్లిక్కి. పోయిన వాళ్ళు నువ్వు ఎక్కడో చెప్పినవారు నాయన అక్కడ లేదు నా ఒపీనియన్ ఎందుకు చెప్పేది. నాలాంటి వాళ్ళు అయితే 4-5 సార్లు చూడాలి, సాఫ్ట్వేర్లు అయితే 1 సార్ చూడొచ్చు. బుజ్జిని చూసి బుజ్జిని తయారు చేసేమని చెప్పేసి ఓవరాల్గా మన రాజమౌళి గారు ఇంత పెద్ద ఆలోచనతోటి ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, ఎవరికి ఏ డైలాగ్ పెట్టాలి, స్టోరీ ఏంటి, కథ ఏంది, స్టార్టింగ్ ఏంది, క్లైమాక్స్ ఏంది, ఇంటర్వ్యూ ఏంది అనేది క్లారిటీ తోటి ఉంటాడు. ఈయనకి ఏ క్లారిటీ లేదు, అల్లం బెల్లం కిచిడీ అంటాం కదా, ఆ కిచిడీ రూట్లో ఉన్నది. ఆ కిచిడీ అయితే ఏం కూర అయినా అంటే కిచిడీ అంటే దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. చేపల కూర అని ఉండాలి, లేకపోతే రొయ్యల కూర అని ఉండాలి, ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి. క్లారిటీ నువ్వు బుడ్డ బొరకల కూర మేను అన్ని చేపలలో కూడా రకాలు ఉంటాయి. అన్ని చేసేసి చేపల కూర అని అంటే అది నువ్వు తినేటప్పుడు అది ఇది రొయ్యలా లేకపోతే బురదమట్టలా కొర్రమేనలా మోసలా జల్లలా అనేది క్లారిటీ ఉండాలి కదా, ఆ క్లారిటీ లేదు. రాజమౌళి గారు అయితే స్పష్టంగా క్లారిటీ ఉంటుంది.